హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్లో స్ట్రాటజీస్ చూద్దాం. మనం ఇంతకుముందు వీడియోస్లో చూసాం బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది, డిక్లైన్ అవుతుంది, దాన్ని మనం కన్జర్వ్ చేయాలి, ఎందుకు చేయాలి, ఎందుకు అంతరించిపోతుంది, ఇవన్నీ ముందు మనం చూసేసాం. ఇప్పుడు ఏంటంటే బయోడైవర్సిటీని మనం కన్జర్వ్ చేయాలంటే కాపాడాలి, దానికి ఎలాంటి స్ట్రాటజీస్ మనం తీసుకోవాలి, ఆ స్ట్రాటజీస్ ఏంటనేది ఈ వీడియోలో మనం చూద్దాం. బయోడైవర్సిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ హైరార్కియల్ లెవెల్. అంటే మనం ఫిఫ్త్ పార్ట్లో మనం లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సపరేట్ వీడియో ఉంది, అందులో మనం ఈ డైవర్సిటీస్ అంటే ఏంటో చూసాం. ప్రతి లెవెల్లో బయోడైవర్సిటీ అనేది ఇంపార్టెంట్. స్పీసీస్ డైవర్సిటీలో కూడా బయోడైవర్సిటీ రిచ్ ఉండాలి, జెనెటిక్ డైవర్సిటీలో ఉండాలి, అలాగే కమ్యూనిటీ అండ్ ఎకోసిస్టమ్ వైస్గా చూసుకున్నా కానీ, ఎక్కడ చూసినా, ఏ లెవెల్లో చూసినా కానీ మనకి బయోడైవర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. It is being threatened by reduction in space, smaller and fragmented habitats, over-exploitation by humans, human-sponsored ecosystems, climatic change, pollution and invasive exotic species. ఇవన్నీ మనం ముందు రీజన్స్ చూసాం ఇంతకు ముందు వీడియోస్లో. ఒకటి, రిడక్షన్ ఇన్ స్పేస్. వాటికి ఉండడానికి స్పేస్ లేక, లేదా డిఫారెస్టేషన్ చేయడం వల్ల, లేదా కొన్ని ఏరియాస్లో ఇల్లు కట్టేయడం వల్ల ఫ్రాగ్మెంట్ అయిపోయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఫారెస్ట్ ఉంది అనుకుందాం, ఇది ఫారెస్ట్ అనుకుందాం, ఈ ప్లేస్లోనే సిమెంట్ ఫ్యాక్టరీయో ఏదో ఫ్యాక్టరీ కట్టాలనుకున్నారు అనుకుందాం, ఇదే ప్లేస్ అయితేనే వాళ్ళకి కావాలనుకుని ఇక్కడ కడదాం అనుకున్నారు, అప్పుడు ఏం చేస్తారు, ఈ ప్లేస్లో ఉన్న చెట్లన్నీ కొట్టేసి డిఫారెస్టేషన్ చేసేసి ఇక్కడ కట్టుకుంటారు. అప్పుడేమవుతుంది, ఇట్ సైడ్ ఉన్నది ఒక ఫ్రాగ్మెంట్ అయిపోతుంది, ఇట్ సైడ్ ఉన్నది ఒక ఫ్రాగ్మెంట్ అయిపోతుంది, అంటే హ్యాబిటాట్స్ అనేవి ఫ్రాగ్మెంటెడ్ అయిపోతాయి, చిన్న చిన్నగా అయిపోతాయి. ఇంతకుముందు పెద్దగా ఒకటే ఉండేది, ఇప్పుడు చిన్న చిన్నవి రెండు వచ్చేసాయి కదా. సో ఇలాంటి స్మాలర్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ హ్యాబిటాట్స్ వల్ల అండ్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఎక్కువగా యూజ్ చేసేయడం వల్ల, ఇది కాజెస్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్లో చూసాం. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే చాలా క్లియర్గా చూసాం, ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ హ్యూమన్ స్పాన్సర్డ్ ఎకోసిస్టమ్స్, హ్యూమన్ స్పాన్సర్ చేసిన ఎకోసిస్టమ్స్ అంటే ఆర్టిఫిషియల్గా, అండ్ క్లైమేట్లో చేంజ్ రావడం వల్ల, పొల్యూషన్ వల్ల, అండ్ ఇన్వాసివ్ ఎగ్జాటిక్ స్పీసీస్ అంటే కూడా చూసాం. మన లాభాల కోసం ఎక్కడి నుంచో బయట నుంచి మనం తెచ్చుకొచ్చిన స్పీసీస్ని ఎగ్జాటిక్ స్పీస్ అంటాం, అవి మన దగ్గరకు వచ్చి మన వాటిని ఎఫెక్ట్ చేస్తాయి, వాటిని చంపేయడం, వాటిని తినేయడం, ప్రిడేషన్, అట్లా ఇన్వాసివ్గా మారుతాయి అవి. సో వీటి వల్ల ఈ బయోడైవర్సిటీ అనేది ఎవ్రీ లెవెల్లో రిస్క్లో ఉంది. హవెవర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ద ప్రజెంట్ హ్యూమన్ పాపులేషన్ డిరైవ్స్ ఎకనామిక్, ఎకలాజికల్ అండ్ ఆస్థెటిక్ బెనిఫిట్స్ ఫ్రమ్ బయోడైవర్సిటీ. అండ్ బయోడైవర్సిటీ ఉంది, దాని నుండి మనకి బెనిఫిట్స్ రావాలి, అది కూడా ఇంపార్టెంట్. ఏంటి, ఎకనామికల్గా బెనిఫిట్స్ ఉన్నాయి, ఎకలాజికల్గా అండ్ ఎస్థెటిక్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి బయోడైవర్సిటీ నుండి. ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ దాట్ ఓకే, బెనిఫిట్స్ వరకు ఓకే బెనిఫిట్స్ వస్తున్నాయి, బెనిఫిట్స్ మనకు కావాలి. ఇప్పుడు సపోజ్ మనం మీట్ తింటాం, అవి జంతువుల నుంచి వస్తాయి కదా, యానిమల్స్ నుంచి వస్తాయి, అలాగే ఎగ్స్ కూడా మనం అంటే గుడ్లు తింటాం, అవి కూడా మనం డిపెండ్ అవుతున్నాం కదా జంతువుల చర్మాలను కూడా, లెదర్ కోసం, షూస్లో, చాలా చాలా రకాలుగా మనం ఎకనామికల్గా కూడా వాడేసుకుంటాం. ఓకే, వాడుకోవడం వరకు ఓకే, మనకు బెనిఫిట్స్ తీసుకోవడం వరకు ఓకే, ఓవర్గా ఎక్స్ప్లోర్ చేయకూడదు కదా. మనకి బెనిఫిట్స్ రావడం ఎంతైతే ఇంపార్టెంటో అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఏంటిది, బయోడైవర్సిటీ ఈజ్ ప్రిజర్వ్డ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ ఇన్ గుడ్ హెల్త్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఓకే, మనం బయోడైవర్సిటీ నుండి కొన్ని లాభాలు తీసుకున్నాం, కానీ అంతే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం నెక్స్ట్ జనరేషన్ కూడా అనుభవించడానికి, లేదా వాళ్ళు కూడా బెనిఫిట్స్ డిరైవ్ చేసుకోవడానికి బయోడైవర్సిటీని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. అది మంచి హెల్త్తో అంటే మంచిగా ఉండాలి, మంచి కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అండ్ ఇంపార్టెంట్ అది. దేర్ఫోర్ నో డెసిషన్ షుడ్ బి మేడ్ దట్ మే రిడ్యూస్ ద డిగ్రీ అండ్ అమౌంట్ ఆఫ్ బయోడైవర్సిటీ. అందుకే బయోడైవర్సిటీని తగ్గించే ఏ డెసిషన్ మనం తీసుకోకూడదు. ఫర్దర్ డిగ్రేడేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ హ్యాబిటాట్ షుడ్ బి ప్రివెంటెడ్. ఇప్పుడు హ్యాబిటాట్స్ అంటే ఏంటి, జంతువులు ఉండే నివాసం కదా, ఫ్యాక్టరీలు కట్టాలి, ఇండస్ట్రీలు కట్టాలని చెప్పి ఉన్న ఏరియాస్ని డిఫారెస్టేషన్ చేసి డిగ్రేడేషన్ చేస్తున్నారు కదా, అది ప్రివెంట్ చేయాలి మనం. కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే ఏంటి అంటే ప్రొటెక్షన్, అప్లిఫ్ట్ అండ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆఫ్ బయోడైవర్సిటీ సో యాజ్ టు మెయింటైన్ ఇట్ అట్ ఇట్స్ ఆప్టిమమ్ లెవెల్ అండ్ డిరైవ్ సస్టైనబుల్ బెనిఫిట్స్ ఫర్ ద ప్రెసెంట్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్ జనరేషన్స్. ఇది అసలైన డెఫినేషన్ అనమాట. అసలు కన్జర్వేషన్ అంటే ఏంటంటే ప్రొటెక్ట్ చేయడం లేదా అప్లిఫ్ట్ చేయడం, అండ్ బయోడైవర్సిటీని సైంటిఫికల్గా మనం మేనేజ్ చేయడం, ఎంత ఉంది అంటే ఎంత బయోడైవర్సిటీ ఉంది, అది తగ్గుతుందా పెరుగుతుందా అని దాన్ని అబ్జర్వ్ చేస్తూ సైంటిఫిక్గా మనం మేనేజ్ చేసుకుంటూ అండ్
ఆప్టిమం లెవెల్లో మనం మెయింటైన్ చేయాలి, అంటే ఒక గుడ్ లెవెల్లో మనం మెయింటైన్ చేయాలి. అలాగే మనం సస్టైనబుల్ బెనిఫిట్స్, మనకి మన ఫ్యూచర్ జనరేషన్స్కి కావాల్సిన బెనిఫిట్స్ తీసుకుంటూనే అది మంచి లెవెల్లో ఉండేలా మనం చూసుకోవాలి. దాన్ని మనం కన్జర్వ్ చేయడం అంటాం. ఇప్పుడు స్ట్రాటజీస్ చూద్దాం కొన్ని, అంటే ఎలా మనం కాపాడాలి, వాటికి తీసుకునే స్ట్రాటజీస్ ఎలా ఉండాలి అనే వాటి మీద ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆల్ థ్రెటెండ్ స్పీసీస్ బీ ప్రొటెక్టెడ్. మనం ఇంతకుముందు IUCN లిస్ట్లో చదువుకున్నాం థ్రెటెండ్ స్పీసీస్ అంటే 4 కేటగిరీస్ వస్తే, దానికి మళ్ళీ మనం 2 యాడ్ చేసుకున్నాం, రేర్ ఇన్డిటర్మినెట్ స్పీసీస్. సో ఈ థ్రెటెండ్ స్పీసీస్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, అన్ని థ్రెటెండ్ స్పీసీస్ ప్రొటెక్ట్ చేయాలి, వాటిని వదిలేయకూడదు. అండ్ ప్రియారిటీ కూడా ఇవ్వాలి. ప్రియారిటీ దేనికి ఇవ్వాలి అంటే మోనోటైపిక్ జెనరాకి ఇవ్వాలి. పాలీటైపిక్ జెనరా కంటే మోనోటైపిక్ జెనరాకి ఇవ్వాలి. అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇది లయన్, ఇది లయన్, ఇది టైగర్. లయన్ టైగర్ మనకు జనరల్గా రెండు వేర్వేరు యానిమల్స్, కానీ అవి రెండు సేమ్ జీనస్కి చెందినవి. సైంటిఫిక్ నేమ్లో జీనస్, ఇది స్పీసీస్, జీనస్ స్పీసీస్ ఉంటాయి కదా, ఈ రెండిటి జీనస్ ప్యాంతరానే, ప్యాంతరా లియో, ప్యాంతరా టిగ్రిస్. అంటే రెండు ప్యాంతరా అనే జీనస్కి చెందినవి, సేమ్ జీనస్కి చెందిన రెండు డిఫరెంట్ యానిమల్స్ ఇవి. సో వీటిని మనం పాలీటైపిక్ జెనరా అంటాం. అంటే రెండు రెండు ఉన్నాయి కదా ఒక్క దాంట్లోనే, పాలీటైప్స్ ఉన్నాయి. మోనోటైపిక్ జెనరా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ తీసుకుందాం, మనం మనుషులు ఉన్నాం కదా, మన సైంటిఫిక్ నేమ్ ఏంటి, హోమోసెపియన్స్. మనలో డిఫరెంట్ డిఫరెంట్ సబ్ స్పీసీస్ ఏమీ లేవు, మనలో సబ్ గ్రూప్స్ ఏమి లేవు. హోమోసెపియన్స్ అనేది ఒకే ఒక మోనోటైపిక్ జెనరా, ఓకేనా. సో ప్రియారిటీ మోనోటైపిక్కి ఇవ్వాలి. ఎందుకంటే అంటే ఇవి అంతరించిపోవాలి అని కాదు, సపోజ్ ఈ జీనస్ అంతరించిపోయినా ఈ జీనస్ అయినా ఉంటుంది, ఆ జీనస్లో ఒకటైనా మిగిలి ఉంటుంది. బట్ మోనోటైపిక్ జెనరా ఏంటంటే ఆ జెనరా ఒకటి అంతరించిపోతే స్పీసీస్ కాదు, జీనసే అంతరించిపోయినట్టు. జీనస్ తర్వాత లెవెల్ స్పీసీస్ కదా. స్పీసీస్ అంతరించిపోవడం వేరు, జీనస్ అంటే ఇంకా హైరార్కియల్, ఇంకా హై లెవెల్లో జీనసే అంతరించిపోయినట్టు. సో మోనోటైపిక్ జెనరాకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే వల్నరబుల్ కంటే ఎండేంజర్డ్కి ఇవ్వాలి. మనం ఇంతకుముందు చూసాం కదా 4 కేటగిరీస్ ఉంటాయి, అంటే లెవెల్ ఇలా ఉంటుంది, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎండేంజర్డ్, వల్నరబుల్, ఇవి లోయర్ రిస్క్, అంటే నియర్ థ్రెటెండ్, లీస్ట్ కన్సర్న్. ఇవన్నీ థ్రెటెండ్ లిస్ట్ కదా. ఇప్పుడు ఇది ఎక్కువ రిస్క్లో ఉంది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది. అంటే ఇప్పుడు ఈ రెండు తీసుకుంటే దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, ఎండేంజర్డ్కి ఇవ్వాలి, ఎందుకంటే ఇది ఎక్కువ రిస్క్లో ఉంది కాబట్టి. అదే ఇక్కడ అంటున్నారు, ఎండేంజర్డ్కి వల్నరబుల్ కంటే ఎక్కువ అటెన్షన్ మనం ఇవ్వాలి. అలాగే ఇప్పుడు ఈ థ్రెటెండ్ స్పీసీస్ లిస్ట్లోకి మనం రెండు యాడ్ చేసాం కదా, రేర్ స్పీసీస్ అండ్ ఇన్డిటర్మినెట్ స్పీసీస్ని కూడా థ్రెటెండ్ లిస్ట్లోకి యాడ్ చేసాం, అది ఇంతకుముందు వీడియోలో మనం చూసాం. ఆ రేర్ స్పీసీస్ కంటే వల్నరబుల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే రేర్ అది మనకి ఇంకా ఎక్స్టెన్షన్ లెవెల్ అవి తెలియదు, కొన్నిటికి ఇన్డిటర్మినెట్ అంటే కరెక్ట్ రీజన్ తెలియదు. బట్ దాంతో పోలిస్తే దీనికి ఎక్కువ రిస్క్ ఉంది కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలా థ్రెటెండ్ స్పీసీస్ని అంతటిని ప్రొటెక్ట్ చేయాలి అండ్ ప్రియారిటీని ఇవ్వాలి. నెక్స్ట్ది ఆల్ ద పాసిబుల్ వెరైటీస్ ఓల్డ్ ఆర్ న్యూ ఆఫ్ ఫుడ్ స్టోరేజ్ అండ్ టింబర్ ప్లాంట్స్, లైవ్ స్టాక్, ఎకోకల్చర్ యానిమల్స్ అండ్ మైక్రోబ్స్ బి కన్జర్వ్డ్. ఆ ఫుడ్ స్టోరేజ్వి ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఏ వెరైటీస్ అవి ఓల్డ్ అయినా న్యూ అయినా, అండ్ టింబర్ ప్లాంట్స్, లైవ్ స్టాక్, ఎక్వాకల్చర్కి సంబంధించిన యానిమల్స్, మైక్రోబ్స్, ఇవన్నింటిని మనం కన్జర్వ్ చేయాలి స్పెషల్గా అటెన్షన్ ఇచ్చి. వైల్డ్ రిలేటివ్స్ ఆఫ్ ఆల్ ద ఎకనామికలీ ఇంపార్టెంట్ ఆర్గానిజమ్స్ బి ఐడెంటిఫైడ్ అండ్ కన్జర్వ్డ్ ఇన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. కొన్ని ఎకనామికల్గా ఇంపార్టెంట్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన రిలేటివ్స్ అంటే దగ్గర దగ్గర మ్యాచింగ్స్ ఉన్న ఆర్గానిజమ్స్ని మనం వైల్డ్ రిలేటివ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ప్రొటెక్టెడ్ ఏరియాస్లో కన్జర్వ్ చేయాలి. ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే మనం నెక్స్ట్ చూస్తాం, ప్రొటెక్టెడ్ ఏరియాస్లో వీటిని మనం కన్జర్వ్ చేయాలి. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే క్రిటికల్ హ్యాబిటాట్స్ ఫర్ ఫీడింగ్, బ్రీడింగ్, రెస్టింగ్, నర్సింగ్ ఆఫ్ ఈచ్ స్పీసీస్ బి ఐడెంటిఫైడ్ అండ్ సేఫ్ గార్డెడ్. ఒక్కొక్క స్పీసీస్కి దాని ఫీడింగ్ హ్యాబిటాట్ ఏంటి, క్రిటికల్ ఫీడింగ్ హ్యాబిటాట్ అంటే కొన్ని ఉంటాయి మీకు ఆర్గానిజమ్స్లో కూడా కొన్ని ఒక ఏరియాలో ఉంటాయి, అవి రిప్రొడక్షన్ చేసుకోవడానికి వేరే ఏరియాకి వెళ్ళి రిప్రొడ్యూస్ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తాయి, అట్లాంటి యానిమల్స్ ఉంటాయి. లైక్ ఒక్కొక్క స్పీసీస్కి ఒక్కొక్కలాగా ఉంటాయి, కొన్ని ఏమో ఇదే ఏరియాలోకి వెళ్ళి ఫీడింగ్ ఉంటుంది, అంటే ఆ ఏరియాలోకి మాత్రమే, అంటే అది క్రిటికల్ హ్యాబిటాట్. ఒకవేళ ఆ హ్యాబిటాట్ నాశనం అయిపోతే అవి తినలేవు ఇంకెక్కడ, అలాంటి టైప్ ఉంటాయి. సో ఎవ్రీ స్పీసీస్కి వాటికి క్రిటికల్ హ్యాబిటాట్ ఏంటి, ఫీడింగ్కి, బ్రీడింగ్కి అండ్ రెస్టింగ్కి, నర్సింగ్కి, వీటన్నిటికీ వాటి క్రిటికల్ హ్యాబిటాట్ ఏంటో మనం ఐడెంటిఫై చేసి ఆ హ్యాబిటాట్స్ని సేఫ్ గార్డ్ చేయాలి మనం, అంటే కాపాడాలి. అండ్ అలాగే రెస్టింగ్ అండ్ ఫీడింగ్ ప్లేసెస్
ఆఫ్ మైగ్రేటరీ ఆర్ వైడ్ రేంజింగ్ యానిమల్స్ బి ప్రొటెక్టెడ్. ఇది మనం చూసాం కదా మైగ్రేషన్కి కూడా కొన్ని యానిమల్స్ అట్లా చేస్తాయని, ఆ ప్లేసెస్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. అండ్ పొల్యూషన్ కంట్రోల్డ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ రెగ్యులేటెడ్, ఆ ఏరియాస్లో పొల్యూషన్ ఉండకుండా చూసుకోవాలి. అలాగే మనుషులు ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేయకుండా ఎక్స్ప్లాయిటేషన్ని రెగ్యులేట్ చేయాలి. ఎక్స్ప్లాయిటేషన్ అంటే మీకు వెంటనే గుర్తు రావాలంటే అదేంటి, ఎలిఫెంట్ టస్క్స్ ఉన్నాయి కదా ఐవోరీ, అవి చాలా ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు. అది కూడా ఎగ్జాంపుల్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్కి. వాటిని చాలా చాలా ప్రొడక్ట్స్లో యూజ్ చేస్తారు. టస్క్స్ అంటాం కదా ఇట్లా, ముందు దంతాలు ఉంటాయి, ఏనుగు దంతాలు, అవి యూజే మనకి. కానీ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి వాటిని. దానికోసం వాటిని చంపేసి వాటిని ఇబ్బంది పెట్టి ఆ జాతులే అంతరించిపోయేలాగా మనం ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేయకూడదు కదా. సో అలాంటి ఎక్స్ప్లాయిటేషన్ అనమాట, ఎక్స్ప్లాయిటేషన్ అంటే అది, ఎక్స్ప్లాయిటేషన్ని రెగ్యులేట్ చేయాలి. అండ్ బైలేటరల్ అండ్ మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ బి మేడ్ వేర్ ఎవర్ రిక్వైర్డ్, అంటే ఎక్కడెక్కడైతే మనకు అవసరమో అగ్రిమెంట్స్ చేసుకోవాలి, బైలేటరల్గా మల్టీలేటరల్గా. ఇది ఇలా ఉంటాం, ఇది చేస్తాం, ఇంతవరకే లిమిట్, అట్లా కొన్ని అగ్రిమెంట్స్ అనేవి మనకు అవసరమైన చోట అగ్రిమెంట్స్ చేసుకోవాలి. లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ఆఫ్ వాటర్ అండ్ సాయిల్ షుడ్ బి కన్జర్వ్డ్ ఆన్ ప్రియారిటీ బేసిస్. వాటర్ అండ్ సాయిల్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ కదా, అంటే వాటర్ లేకుండా మనం ఉండలేం. అలాగే సాయిల్ లేకపోతే పంటలు పండవు, మనం తినడానికి కొరత ఏర్పడుతుంది, అంతే కదా. ఈ రెండు వాటర్ సాయిల్ అనేవి లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ కాబట్టి లైఫ్ని సపోర్ట్ చేస్తాయి చాలా. సో ప్రియారిటీ బేసిస్ మీద వీటిని కన్జర్వ్ చేయాలి. నేషనల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ లాస్ బి ఎనాక్టెడ్ ఇన్ ఇండియా 1972, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ స్ట్రాటజీస్ ఫార్ములేటెడ్ ఇన్ ఇండియా 1983, అండ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ ఇంటిగ్రేటెడ్ విత్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్. ఇవి కూడా ఒక స్ట్రాటజీ అనమాట. ఏంటంటే కొన్ని వైల్డ్ లైఫ్ లాస్ని మనం ప్రపోజ్ చేసి ఈ లాస్ని మీరకూడదు, లా అంటే లైక్ దాన్ని మీరితే లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. సో వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని లాస్ తీసుకోవడం, అండ్ అలాగే స్ట్రాటజీస్ని ఫార్ములేట్ చేయడం. అవి ఏ రకంగా కానీ ఇన్స్టిట్యూట్ పెట్టడము, జూస్లో కాపాడము, ఏదో ఒకటి. అండ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ ఇంటిగ్రేటెడ్ విత్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్, అంటే సపోజ్ ఇప్పుడు సైట్స్ అని ఉంటుంది కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో, ప్రపంచంలో చాలా దేశాలు కలిపి ఇంటర్నల్ అగ్రిమెంట్ తీసుకుంటే అందులో ఇండియా కూడా ఉందన్నమాట. అట్లా మనం ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్లో మన ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ని ఇంటిగ్రేట్ చేయడం అనమాట. సపోజ్ ఇక్కడ మనం చూస్తే ఇవి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ అనమాట వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో ఉంది. అండ్ అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్లో ఉంది. అనదర్ ఈజ్ సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ అట్ కోయంబత్తూర్లో. ఆర్నిథాలజీ అంటే స్పెషల్గా బర్డ్స్ కోసం ఈ సెంటర్ ఉంది. అలాగే IBWL ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఎస్టాబ్లిష్ 1952. ఇవన్నీ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజీ వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇన్స్టిట్యూట్లో ఏవైతే అంతరించిపోతున్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తాము అలా అని చెప్పి మనం ఒక స్ట్రాటజీని ప్రపోజ్ చేయడం అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. అండ్ యూనిక్ ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రియారిటీ బేసిస్ మీద ప్రొటెక్ట్ చేయాలి, అంటే కాపాడాలి. అండ్ రిప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ ద ఎక్స్ప్లాయిటెడ్ స్పీసీస్ అండ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఎకోసిస్టమ్ బి డిటర్మైన్డ్. ఎక్స్ప్లాయిటేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద సేమ్. ఇక్కడ ఏంటంటే ఏ స్పీసీస్ అయితే మనం ఎక్స్ప్లాయిటెడ్ అనుకుంటున్నామో వాటి రిప్రొడక్టివ్ కెపాసిటీని అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఎకోసిస్టమ్ని డిటర్మైన్ చేయాలి. ఫస్ట్ రిప్రొడక్టివ్ కెపాసిటీ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చికెన్ అనుకుందాం, మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 5 kgs చికెన్ అనుకుందాం. అసలు చికెన్ దీనికి ఎగ్జాంపుల్ కాదు, బట్ జస్ట్ మనకు అర్థం అవ్వడం కోసం, ఈజీయర్ వే కోసం చెప్తున్నాం. 5 kgs తింటున్నాం, కోడి నుంచే కదా మనకు వచ్చేది చికెన్. సో ఈ కోడిని మనం తీసుకుంటే ఈ కోడి రిప్రొడక్టివ్ కెపాసిటీని మనం డిటర్మైన్ చేయాలి. సపోజ్ ఇది ఒక 10 గుడ్లు పెడుతుంది ఒకసారికి అనుకుందాం. సపోజ్ ఈ 10 గుడ్లు 10 కోళ్ళగా పెరుగుతాయి, వాటిని మనం వండుకొని తింటున్నాం, ఓకేనా. ఈ 10 కోళ్ళు 15 kgs ఉన్నాయి అనుకుందాం. అంటే దాని ఒకసారి రిప్రొడక్టివ్ కెపాసిటీ వల్ల 15 kgs చికెన్ వస్తే అందులో మనం 5 kgs తింటున్నాం. ఓకే, రిప్రొడక్టివ్ కెపాసిటీని డిటర్మైన్ చేశాక ఎక్స్ప్లాయిటేషన్ని ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు నువ్వు అది ప్రొడ్యూస్ చేసేది 15 kgs అంటే నువ్వు 20 kgs తినకూడదు. అంటే 15 అయితే 20 ఎక్కడి నుంచి వస్తుందని అడగొద్దు. అంటే ఒక హెన్ను కాదు కదా ఉండేది ప్రపంచంలో. అంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నట్టు, ఇక్కడ 20 kgs తిన్నారంటే రిప్రొడక్టివ్ కెపాసిటీని మించి మనం వాడుకోకూడదు. 5 kgs అంటే ఇట్స్ ఓకే అలా. అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఎకోసిస్టమ్ని కూడా డిటర్మైన్ చేయాలి. ప్రొడక్టివిటీ అంటే మనం ప్రైమరీ ప్రొడక్టివిటీ, సెకండరీ ప్రొడక్టివిటీ అని ఎకోసిస్టమ్లో చదువుతాం. వాటిని కూడా డిటర్మైన్ చేసి దాన్ని బట్టి ఎక్స్ప్లాయిటేషన్ ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఇక్కడ చికెన్ అంటే చికెన్ అనుకోకుండా, ఇది చాలా అవుటెడ్ ఎగ్జాంపుల్, అసలు దీనికి సంబంధించిందే కాదు, బట్ మనకు అర్థం అవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ వైల్డ్ లైఫ్ బి హైలీ రెగ్యులేటెడ్. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఈ జంతు చర్మాన్ని మీ దేశానికి అమ్ముతాను, లేదా ఈ జంతుతో చేసిన ప్రొడక్ట్స్ని మీ దేశానికి అమ్ముతాను, మంచి క్వాలిటీ ఉంటే. ఇట్లా ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం యానిమల్స్ని యూజ్ చేసుకుంటాం, మనం వేసుకునే బట్టలు, మనం తినే తిండి,
ప్రతిది మన షూస్, చూసుకునే లెదర్, ప్రతిది మనం ఏదో ఒక ఆర్గానిజం స్కిన్నో దేన్నో మనం బలి చేసే మనకు వస్తున్నాయి. అది సిస్టమ్, వీఆర్ మేడ్ లైక్ దట్. ఓకేనా, మనం ఏ జంతువుని నేను హాని కలిగించను అని చెప్తే నీకు షూస్ ఎక్కడి నుంచి వస్తాయి, నీకు బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి, లైక్ దేవుడు అలా చేశాడు. సో మనం వాడుకోవాలి, కానీ దానికి లిమిట్ ఉంటుంది. ఆ జాతులే అంతరించిపోయేలాగా వాడుకోకూడదు కదా, దాన్ని ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. సో ఇంటర్నేషనల్ ట్రేడ్లో రెగ్యులేట్ చేయాలి, అంటే ఓవర్ అవ్వకుండా. ఇప్పుడు ఎలిఫెంట్స్ టస్క్స్ ఉన్నాయి, అవి చాలా కాస్ట్లీ కాబట్టి ఏం చేస్తున్నారు, విషపు బాణాలు వేసి వాటిని చంపేసి వాటి కోసం, ఆ టస్క్ కోసం, అంటే దంతాలు వాటి కోసం అని చెప్పి ఇల్లీగల్గా చంపేసి మరీ తీసుకుంటున్నారు. సో ఇట్లాంటివి జరగకుండా, ఆ జాతికి ముప్పు రాకుండా, సో మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ని కూడా రెగ్యులేట్ చేయడం అవసరం. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫౌనా సైట్స్, ఇది అబ్రివేషన్ అనమాట దీనికి. ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్, చాలా కంట్రీస్ ట్రేడ్ విషయంలో తీసుకున్న ఒక అగ్రిమెంట్ ఇది. ఇందులో ఇండియా కూడా పార్ట్ ఉంది. డెవలప్మెంట్ ఆఫ్ రిజర్వ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, నెక్స్ట్ మనం చూస్తాం ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే ఏంటో. ఆ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని, రిజర్వ్స్ని మనం డెవలప్ చేయాలి. కంట్రోలింగ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఏలియన్ స్పీసీస్, ఇదే కదా ఏలియన్ స్పీసీస్ ఇన్వాషన్, మనం కాజెస్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్లో మేజర్ రీజన్ అది, బయోడైవర్సిటీ అంతరించుకోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈవిల్ క్వార్టెట్లో. సో ఈ ఏలియన్ స్పీసీస్ని ఇంట్రడ్యూస్ చేయడాన్ని కంట్రోల్ చేయాలి. ఏలియన్ స్పీసీస్ అంటే ఏంటి, మన లోకల్ ప్రాంతానికి చెందింది కాకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి మన కమ్యూనిటీలో ఇన్సర్ట్ చేశాక ఇది ఇన్వాసివ్గా మారి మన వాటిని తినేసి ఇక్కడ పాపులేషన్ని, ఇక్కడ స్పీసీస్ని అంతరించిపోయేలా చేస్తుందన్నమాట. సో వాటిని కంట్రోల్ చేయాలి మనం, అలా ఇంట్రడ్యూస్ చేయడాన్ని మానేయాలి. ఎక్కడైనా భద్రంగా ఉండాలి అంతే కదా, మన లాభాల కోసం కొత్తవి ఇంట్రడ్యూస్ చేయకూడదు. అండ్ అలాగే పొల్యూషన్ని కూడా రెడ్యూస్ చేయాలి, పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాలి. అండ్ ఇప్పుడు కన్జర్వేషన్ స్ట్రాటజీస్ ఇప్పుడన్నీ చదువుకున్నాం కదా, వీటిని అన్నిటిని ఇన్వాల్వ్ చేస్తూ రెండు టైప్స్గా మనం డివైడ్ చేస్తాం. ఏంటంటే ఇన్సిటు కన్జర్వేషన్, ఎక్స్సిటు కన్జర్వేషన్. ఇన్సైట్, ఆన్ సైట్, ఓకేనా, ఇన్సైట్ లేదా ఆఫ్ సైట్. ఇన్సైట్ అంటే సైట్లోనే ఉంచి, అవి ఉన్న సైట్లోనే ఉంచి ఆన్ సైట్ కన్జర్వేషన్ అంటారు ఇంకో పేరు. ఇక్కడ పేర్లోనే ఉంది, ఇన్సైట్ అంటే సైట్లోనే ఉంచి, అవి ఇప్పుడు అడవిలో ఉన్నాయనుకో, అడవిలోనే ఉంచి అక్కడే ప్రొటెక్ట్ చేయడం, దాన్ని ఇన్సిటు కన్జర్వేషన్ అంటారు. ఎక్స్సిటు అంటే బయటకు తీసుకొచ్చేస్తాం, ఫారెస్ట్లోంచి జూలోకి తీసుకొచ్చేసి ప్రొటెక్ట్ చేయడం, అట్లాంటి ప్రొటెక్షన్ని ఎక్స్సిటు కన్జర్వేషన్ అంటాం. మనం నెక్స్ట్ చూస్తాం సపరేట్ సపరేట్గా. ఓకే, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోస్లో ఇన్సిటు కన్జర్వేషన్ అంటే ఏంటి, అందులో బ్రాంచెస్ అంటే అందులో టైప్స్, డిఫరెంట్ టైప్స్ అవన్నీ మనం చూస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.